నీటినుంచి వడగాల్పులు, పలు చోట్ల 4-6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలపై ఎక్కువ ప్రభావం. భారత్ బంద్ విజయవంతం. రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఆదేశాలతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం. ముంబై కోవిడ్ సెంటర్లో 9 మంది బాధితుల దుర్మరణం. ఆసుపత్రిలో అగ్గి విజయవాడ తరహాలోనే జరిగింది. షాపింగ్ మాల్ 4వ అంతస్తులో ఆసుపత్రి తాత్కాలిక అనుమతులతో కొనసాగింపు. వైరస్ దూకుడు. రాష్ట్రంలో ఒక్కరోజులోనే 984 మందికి గుంటూరు, చిత్తూరు, విశాఖ జిల్లాలలో భారీగా కేసులు. ఏయూలో 50 మందికి మళ్ళీ 14 రోజుల క్వారంటైన్. సుప్రీం ముందుకు ఫోన్ గల్లంతు కేసు. రాజధాని వ్యాజ్యాలపై 3 మే నుంచి విచారణ. త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం. ఏజీ పిటిషన్ల తరపు న్యాయవాదులతో చర్చ. ఏప్రిల్ 2వ వారంలోనే అత్యవసర విచారణ. కరోనా నేపథ్యంలో 6 వారాల తర్వాత జరపాలన్న పిటిషనర్లు అందరి సమ్మతితోనే 3న ఖరారు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణ. మాజీ న్యాయమూర్తికి బాధ్యతలు. కేరళ కేబినెట్ సంచలన నిర్ణయం. కొత్త ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని. తిరుపతి బరిలో చింతామోహన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పోటీ. వాహన పత్రాల చెల్లుబాటు గడువు 1 జూన్ వరకు పొడిగింపు. సొంత మీడియాకు సొమ్ములు కుమ్ముడు. 20 నెలల్లో 272 కోట్లు ప్రకటనల ఖర్చు. సాక్షికి 106 కోట్ల రూపాయలు ప్రకటన ద్వారా ప్రజాధనంతో సొంత లాభం. ఇప్పుడు తెలంగాణ న్యూస్కి స్వాగతం. హైదరాబాద్ నుంచి మరో కరోనా వ్యాక్సిన్ నోరు ముక్కు ద్వారా అందించే నియోకోవ్. ఒకే డోస్తో వైరస్కు ధర కేవలం 104 రూపాయలు మాత్రమే. వచ్చే 7 ఏడాది నుంచి ఉత్పత్తికి ప్రణాళికలు. 2023 నాటికి 600 కోట్ల డోసులు. ట్రాన్స్జెన్ బయోటెక్తో ఒప్పందం. యువతలో పెరుగుతున్న కేసులు. తేలికపాటి లక్షణాలతో వైరస్ వారి నుంచి ఇళ్లలోని పెద్దలకు సోకుతున్న ఇన్ఫెక్షన్ మహాప్రభావం. తెలంగాణ సరిహద్దు జిల్లాలకు ముప్పు. భారీగా పెరుగుతున్న కరోనా కేసులు. అక్కడి నుంచి బస్సుల సర్వీసులు నిలిపివేత. ప్రైవేటు వాహనాలు రైళ్లలో రాకపోకలు. 3 నెలల తర్వాత 500 దాటిన కేసులు. లాక్డౌన్ పెట్టం. ప్రజలంతా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. విద్యా సంస్థల మూసివేత తాత్కాలికమే. పిల్లలకు హాని కలగొద్దని ముందస్తు నిర్ణయం. ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. అసెంబ్లీ ఆమోదం లేకుండానే ఖర్చులు. న్యాయ నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.